నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమ్మ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక నాన్ వెజ్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఈరోజు నేనైతే నాటుకోడి పులుసుని ప్రిపేర్ చేస్తున్నానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. రాగి సంగట్లోకి, అలాగే అన్ని బ్రేక్ఫాస్ట్లోకి, తర్వాత వేడి రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఒక 3/4 కేజీ నాటుకోడి చికెన్ని 3-4 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, అలాగే ఒక 2 మీడియం సైజులో ఉన్న టమాటోలని ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఒక 2 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకొని, కొద్దిగా కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకొని, ఇప్పుడు ఇదంతా కూడా బాగా చికెన్ ముక్కలకి పట్టించేటట్టు బాగా కలిపేసుకోవాలండి. మామూలుగా మనం ఉడికించి కర్రీ చేసుకుంటూ ఉంటాం, కానీ ఈ విధంగా ట్రెడిషనల్ వేలో అమ్మమ్మలు నానమ్మలు ఈ విధంగా చికెన్ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టించి మళ్ళీ కూర అనేది వండుతారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని కొద్దిగా అలా మ్యాష్ చేస్తూ కొంచెం ఉప్పు కారం ఆ మసాలా అంతా పట్టేటట్టు బాగా చికెన్ ముక్కలకి పట్టించాలండి. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా ఈ చికెన్ ముక్కల్ని బాగా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా మనం మసాలా కారం ఇదంతా బాగా పట్టించి కూర వండామంటే మనకు ఎటువంటి నీచు వాసన లేకుండా కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టేసేసుకున్నామంటే ఈ మసాలాలంతా కూడా బాగా ఆ చికెన్ ముక్కలకి పట్టుతుందండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత ఇంకా మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని మామూలుగా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుందండి. మట్టి పాత్రలో అవైలబుల్ ఉంటే, లేదు మనం ఈ విధంగా కుక్కర్లో కూడా మంచి రుచిగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు 1-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నేనైతే కొంచెం ఆవాలు మినప్పప్పు వేస్తానండి, కమ్మగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, అమ్మమ్మలు నానమ్మలు వేస్ట్ చేసేవాళ్ళు, బాగుంటుంది. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అవి వేగిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఇంకొక 2 పచ్చిమిరపకాయను కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని, ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది, కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాయి. మరీ ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే నాటుకోడి కర్రీని మనం స్కిన్తో కూడా చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇంకంతే అండి, ఇంక అన్నీ మనం స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి ఇంకా బాగా మనం మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ ముక్కల్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఎంత బాగా మనం ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసామంటే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి, ఎటువంటి వాసన లేకుండా సూపర్గా ఉంటుంది. లేదు ఒక్కొక్కసారి మనం కొంచెం ఆ చికెన్ ముక్కల్ని ఉప్పు పసుపు ఉల్లిపాయ కరివేపాకు అవన్నీ వేసి ఉడికించుకొని కూడా చేయించండి. కానీ ఈ విధంగా మనం అన్నీ కలిపి చేసామంటే డైరెక్ట్గా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, మనకు అలా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఈ చికెన్లో మనకు నీళ్ళు అనేది వస్తున్నాయి. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి. కొంచెం మనం పేషెన్స్తో ఈ చికెన్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకున్నామంటే కర్రీ అనేది కలర్ఫుల్గా అలాగే టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కచ్చాపచ్చగా ఫ్రెష్గా దంచుకున్న మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసేసుకొని, ఇప్పుడు ఈ మిరియాల పొడి వేసిన తర్వాత జస్ట్ ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలి. చూడండి, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి కర్రీ అంతా అయిన తర్వాత. ఇప్పుడు ఇంకొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి, మనం అప్పుడు కొద్దిగానే వేసుకున్నాము. ఇప్పుడు ఈ కొద్దిగా నీళ్లు వేసేసుకుంటూ ఇదంతా కూడా బాగా మనం ఫ్రై చేసేసుకోవాలి. మామూలుగా మనం ఈ నాటుకోడి పులుసుని కొంచెం గసగసాలు, కొబ్బరి, తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు అవన్నీ వేయించుకొని కూడా చేయించండి. నేను అది మీకు ఈసారి ఆ మెథడ్లో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 పెద్ద గ్లాస్ నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం మనం దోశ ఇడ్లీ అలాంటి వాటిలోకి తినాలంటే ఇంకొద్దిగా నీళ్లు కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే రాగి సంగట్లోకి ప్రిపేర్ చేస్తున్నాను, మరీ నీళ్ళ నీళ్ళగా ఉంటే కూడా బాగుండదు. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా బాగా
అంతా కలిపేసుకొని ఉప్పు కారం అదంతా చూసేసుకోవాలి. ఇప్పుడు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసుకొని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఒక్కొక్కసారి మనకు ఈ నాటుకోడి అనేది కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. సో మనం చికెన్ బట్టి మనం ఈ విజిల్స్ అనేది పెట్టుకోవాలి. నాకైతే ఇక్కడ కొద్దిగా లేతగానే ఉందండి చికెన్ అనేది, కరెక్ట్గా 3 విజిల్స్కి ఉడికిపోయింది. ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో. పీస్ కూడా మనకు కరెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసేసుకుంటున్నానండి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా మనం ఈ నాటుకోడి పులుసుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొంతమంది సబ్స్క్రైబర్స్ ఫ్రై కూడా అడిగారండి, నేను అది మీకు ఈసారి వీడియో అప్లోడ్ చేస్తాను. ఒకసారి తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేసి చివరగా కొంచెం పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేటప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకొని ఆనియన్తో మనం తింటే సూపర్గా ఉంటుందండి. కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ నాటుకోడి పులుసుని. ఈసారి మీకు నాటుకోడి ఫ్రైని నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.